ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకొక వైపు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తరుణంలో సో కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు అడ్డంకులు సో ఇవాళ కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. సో ఇటీవల కాలంలో మనం చూసాం ఏదో ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా చిత్తూరు జిల్లా పొంగనూరు కావచ్చు అంగళ్ళలో జరిగినటువంటి ఘటనలు. సో దీనికి సంబంధించి దాన్ని ప్రశ్నిస్తే అసలు ప్రతిపక్ష నాయకులందరూ కూడా రాక్షసుల్లాగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళకి అసలు రక్షణ అవసరమా అని చెప్పి అసలు రాష్ట్రానికి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారే ఈ రకంగా కామెంట్లు చేస్తే అసలు ప్రతిపక్ష నాయకులు కావచ్చు మిగిలినటువంటి వారు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏంటి అనేది పెద్ద సమస్యగా మారింది. సో ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ చాలా సీరియస్గానే ఆయన దీనిపైన రియాక్ట్ అయ్యారు. సో నేరగాళ్లకు లేని ఆంక్షలు, వారికి మీరు కల్పిస్తున్నటువంటి భద్రతలు, ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వారికి ఎందుకు ఉండవు అనేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నించారు. ఇంకోవైపు వాలంటీర్లు కూడా ఏదైతే అక్కడ హత్యకు గురైనటువంటి వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించడమే కాకుండా మొత్తం చాలామంది కూడా వాలంటీర్లు ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వ్యవహారాలన్నీ వారి భాగోతాలు బయట చూస్తున్నవన్నీ చూస్తే ఇదో దండుపాలెం బ్యాచ్ లాగా మారింది అనేటువంటి కామెంట్లు కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఒకవైపు ఈ వ్యవస్థలో లేదా దీంట్లో పనిచేస్తున్నటువంటి వారు ఏ రకంగా పనిచేస్తున్నారు, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఏ రకంగా వారి యొక్క చర్యలు ఉంటున్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాత ఆయన పైన ఎలాంటి ఎదురుదాడి జరిగిందో కూడా చూశాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అసలు తగ్గేదే లేదని చెప్పి ఇవాళ కూడా దీనిపైన ఆయన తనదైన స్థాయిల్లోనే రియాక్ట్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే నిజంగా వారు అన్నట్లుగా ఈ ఆంక్షలు కావచ్చు లేదా ఇవాళ కూడా కవ్వింపు చర్యలు ఏదైతే యోగళం పాదయాత్ర కొనసాగుతుంటే లగడపాడులో వైసీపీ జెండాలతో లోకేష్ చేస్తున్నటువంటి యాత్ర దగ్గరికి పల్నాడు ఆ ప్రాంతంలో రావడం జరిగింది. సో ఎంతవరకు కరెక్టు అసలు ప్రస్తుతం